గత 100 ఏళ్ల కాలంలో వచ్చిన అత్యుత్తమ పుస్తకాల్లో అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన పుస్తకం ఒకటని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. భారతదేశ భవిష్యత్తు కోసం రాసిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. గుంటూరులో అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కుల నిర్మూలన పుస్తకం 800 ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో పివి రమేష్, మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శమని వక్తలు అభిప్రాయపడ్డారు. గత 100 సంవత్సరాల్లో రాసిన ఒక ముఖ్యమైనటువంటి పుస్తకం కుల నిర్మూలన మీద అంబేద్కర్ గారు రాసిన పుస్తకం. ఇది దళితుల కోసం రాసింది కాదు, ఇది భారతీయులందరి గురించి రాసిన పుస్తకం. ఈ సమాజం ముందుకెళ్ళాలి, భారతదేశం, భారత సమాజం ఏ విధంగా మార్పు చెందుతుంది అనే ఉద్దేశంతో రాసిన సంభాషణే. నేను చదివిన అన్ని పుస్తకాల్లో 10-11 సంవత్సరం వయసులో ఇది ఒక మొట్టమొదటి పుస్తకం.